హాయ్ గైస్, నమస్తే. ఓ, ఇదేంటిది? సహారా కాకుండా యశ్వంత్ వచ్చాడు అంటే బాండన స్పెట్స్ లేవు. సో రియల్ లైఫ్లో అనమాట బ్లాగ్ అయితే తీయబోతున్నాను. చాలామంది బ్లాగ్స్ అయితే తీయమని అడుగుతున్నారు, ప్లస్ సందర్భం వచ్చింది కాబట్టి తీయాల్సి వస్తుంది బ్లాగ్ ఈ టైంలో. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్. సో ఇవాళ నేను అండ్ మై మమ్మీ ఏంటంటే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రతి నెల కూడా ఏంటంటే కనుక మేము వెళ్తాము. ఈ మధ్య కరోనా వల్ల కుదరటం లేదు, సో మా డాడీ అండ్ ఫ్రెండ్స్ అయితే టేక్ కేర్ ఆఫ్ తీసుకుంటున్నారు. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది కూడా మీరు స్టేట్ ఉండి చూడండి. హాయ్ గైస్, హాయ్. చాలా అండి, బ్లాక్ కెమెరా పట్టుకుని కూడా దులిపి తీసాను బ్రో బ్లాక్ కెమెరాని. సో చాలా బయలుదేరదాం మనం అయితే. ఇక్కడ మా డాడీ అండ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఫ్రూట్స్ అవి కూడా పెడుతున్నాం. సో కార్ చాలా రోజులైంది బ్రో, మా బేబీ మల్లెపూని చూసి చాలా రోజులైంది. ఫ్రూట్స్ అవి కూడా పెట్టిస్తాం. మనకెళ్ళే స్పెషల్ చోటుకి ఫ్రూట్స్ అయితే కొంచెం అవసరం అనమాట. అన్నీ మిగతా సామాన్లు అయితే పట్టుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్తున్నాం. సో ఏంటి అనేది కూడా మనం ట్రావెలింగ్లో ఎక్కి మనమైతే చూద్దాం అనమాట బయలుదేరేటప్పుడు. స్టార్ట్ చేద్దాం. మూమెంట్ ఆఫ్ ట్రూత్, చాలా రోజులు అయింది, బ్యాటరీ అది ఎలా ఉందో కూడా తెలీదు. చూద్దాం స్టార్ట్ అయిందో లేదో. వాహ్, కార్ అయితే స్టార్ట్ అయింది బై. చాలా రోజుల తర్వాత కార్ అయితే ఎక్కుతున్నాము. సో మనం బయలుదేరుతాం అనమాట. సో మనం చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని. చాలా రోజులైంది, లెట్స్ గో. స్టార్ట్ చేద్దాం, మమ్మీని కూడా ఎక్కించుకుందాం. డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎక్కేశారు, హర్ష అంకుల్. హాయ్ అంకుల్. హాయ్. అండ్ మా మమ్మీ. హాయ్ అమ్మా. హాయ్. హాయ్. సో మనం అయితే బయలుదేరిపోతాం. బయలుదేరినప్పుడు దారిలో మాడుకుందాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎందుకు అనేది ఏంటంది. మా మమ్మీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ అంకుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. నేనైతే డ్రైవ్ చేస్తాను ఈ లోపల. చలో బయలుదేరదాం అయితే. సో మొత్తానికి లొకేషన్కి అయితే దగ్గర, లొకేషన్ దగ్గర అయితే చేరిపోయాం బాయ్స్. వెళ్దాం, లోపలికి వెళ్దాం. సో గాయస్, మేము అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కార్లో అయితే విషయం చెప్దాం అనుకున్నా బట్ కుదరలేదు. సో చెప్తాను, ఒక్క సెకండ్ ఆగండి గాయస్. సో మనం అయితే లొకేషన్ అయితే వచ్చాం. ఇక్కడంతా హర్రీ వర్రీగా ఉంది, మాస్క్లు అయితే వేసుకుంటున్నాం, సీట్ బెల్ట్ కూడా తీసాను. సో గాయస్ మొత్తం ప్లేస్ అంతా కూడా చూపిస్తున్నాను, చూడండి ఇక్కడ చెక్ చేయండి మొత్తం అంతా కూడాను. సో కరోనా టైంలో ఏంటంటే కనుక మొత్తం వీళ్ళని ఎవరైతే కనుక కొంతమంది పట్టించుకోవట్లేదు గైస్. ఈ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం. ఈ ప్లేస్ గురించి ఏంటంటే చెప్తాను అనుకున్నాను. ఇది గౌతమి జీవకారణ్య సంఘానికి సంబంధించిన వృద్ధులకి, అలాగే కుష్ఠరోగులకి సంబంధించిందనమాట. చాలామంది వృద్ధులు అనాథలుగా ఉన్నారు. చాలామంది అనాథలుగా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, తర్వాత కుష్ఠ రోగులు కూడా అనమాట. ఇక్కడ అన్నీ చూస్తున్నారా గైస్, ఇవన్నీ కూడా బ్లాక్లు అనమాట. ఇవన్నీ ఒకసారి చూపించడానికి, ఇవన్నీ కూడా బ్లాకులు అనమాట. ఈ అన్ని బ్లాకుల్లోనూ అంటే ఒకే బిల్డింగ్లో కాకుండా ఇవన్నీ బ్లాకుల్లోనూ కొంత కొంతమందికి అనమాట సపరేట్ సపరేట్గా వాళ్ళకి బెడ్స్ వేసి సపరేట్ సపరేట్గా అంటే కొంచెం నడవగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళందరికీ ఒక దగ్గర, కొంచెం బాగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక బ్లాక్ అలా అనమాట. అంటే అందరినీ ఒకచోట పెడితే ఇబ్బంది అవుతుంది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు అన్ని బ్లాక్లు, ఇక్కడ చాలా బ్లాక్లు ఉన్నాయి, ఇంకా కూడా కొత్తగా నిర్మిస్తున్నారు కూడాను, ఇంకా కొత్తగా చాలా నిర్మిస్తున్నారు, ఇంకా అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ బ్లాక్లన్నీ కూడా తిరిగి చూపిస్తాడు సహారా మీకు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే అన్నదానం చేద్దామన్న ఉద్దేశంలో, ఒక మంచి చేయాలన్న ఉద్దేశంలో ఇక్కడికి వచ్చాము. అయితే ప్రతి వీడియో అయితే ఇది ప్రతి నెల మేము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ప్రత్యేకించి ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, కొంతమంది మొన్న మేము రాయల్ పాస్ ఇచ్చినప్పుడు మీరేమీ చేయటం లేదు అని చెప్పేసి అన్నారు. అసలు ఒక చేత్తో చేసిన దానానికి ఇంకో చేత్తో తెలియకూడదు అసలు, అలా అని చెప్పి వీడియోస్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఒకసారి మీరు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చాలామందికి, ఎవరికి శక్తికి తగ్గట్టుగా అంటే వాళ్ళ శక్తికి తగ్గట్టుగా చేస్తే మంచిది అన్న ఉద్దేశంలో. తర్వాత ఇంకో విషయం కూడాను, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సహారాతో ఆడుతుంటారు లిజియానో అండ్ ప్రిన్సెస్ గేమింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీరు చేస్తున్న దాంట్లో మేము కూడా భాగమవుతామన్న ఉద్దేశంలో ఈరోజు జరిగే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఈ మనం చేసే కార్యక్రమాలన్నిటికీ అంకుల్ ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, హర్ష గారు అని చెప్పేసి. ఇంకా కార్లో చూశారు కదా హర్ష అంకుల్ని.
ఆయన ఈనే అన్నీ కూడా ఇప్పుడు నేను చేసే వాటికి ఇప్పుడు అంకుల్ కి టైం ఉండదు కొంచెం ఆ టైం ఉండలో ప్రతిసారి ఎల్టమ అది కుదరకపోయిన పక్షంలో అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేది ఈయనే అంకుల్ ఫ్రెండ్ అన్నమాట హర్ష గారు అన్నమాట అన్నీ ఆయనే చేస్తుంటారు ఆ వీడియో ప్రతి వీడియో అయితే మీకు రాదు మనం ఈ వీడియోలు కూడా తీయమండి ఎప్పుడు కూడా వీడియోలు కూడా తీయమండి మేము ఎప్పుడు కూడా ఎందుకంటే మన బాబు కూడా రావడం నాన్నబాబు కూడా రావడం ఇదే ఫస్ట్ టైం రావడం అది కూడా రాజన్న బర్త్డే ఫంక్షన్ కూడా పెట్టడం ఏంటంటే యూట్యూబర్ కదా మన యూట్యూబ్ లో మనం చేసేది రాజన్నకి చేసేది మేము పెట్టేదల్లా రాజన్న బర్త్డే ఒకటి పెట్టాము మా కోడలు ఫంక్షన్ కి అప్పుడు పెట్టాము అలాగే ఇంకా మన యూట్యూబ్ ఫంక్షన్లు అయినప్పుడు మాత్రమే మనం పెట్టడం జరుగుతుంది ఇవి ప్రతి నెల జరిగేవి అయితే అన్ని హర్ష గారే చూసుకుంటారు చెప్పండి ఇప్పుడు వేరే బ్లాక్ వెళ్తున్నామా అన్ని బ్లాకులుగా ఉన్నాయి కూర్చోండి కూర్చోండి అమ్మా పర్లే కూర్చోండి అమ్మా పెద్దవారు మేము నమస్కరించాలి కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి 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 ఇలా ఓపెన్ గా కూడా కూర్చుంటారు వాళ్ళందరూ కూడా ఇలా ఓపెన్ గా కూర్చోవడం అక్కడక్కడ ఇచ్చేసుకుంటూ భోజనాల టైంకి బెల్ కొడతారు ఆ టైంకి నడిచి వచ్చే వాళ్ళు ఉంటే కనుక నడిచి వెళ్ళి భోజనం చేస్తారు ఓకే లేదు బెడ్ దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి సర్వ్ చేస్తారు ఓకే ఓకే ఏం చేస్తామంటే మనం భోజనాలకి మనం వడ్డించి తీసుకోవచ్చు మామూలు నేచురల్ గా ఈ లాక్డౌన్ లో అలా ఒక్కోట్లు వాళ్లే వండుతారు వాళ్లే వండుతారు మనం ఏం చెప్తే అన్ని రెడీ పెట్టం లాక్డౌన్ వచ్చేవాళ్ళకే కొంతమందికి ఇలాగా తర్వాత ఏమో లోపలికి పంపించేశారు చాలా మంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్లేట్లలో వాళ్లే పట్టుకెళ్ళి ఆ బ్లాకులు దూరం దూరంగా ఉన్న మూలంచి వాళ్లే పట్టుకొచ్చి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి నడిచి వచ్చేవాళ్ళు మాత్రమే బెల్ కొట్టగానే వచ్చి ఇక్కడ తీసుకుంటారనమాట మిగతా వాళ్ళందరికీ మటుకు ప్లేట్స్తో వీళ్ళే తీసుకెళ్లి అక్కడ సర్వ్ చేస్తారనమాట విషయాలు ఏంటి నోళ్ళు భోజనం అయితే వడ్డిస్తున్నారు ప్రస్తుతానికి ఏం మాట్లాడాలో ఏంటన్నది మనకు తెలియదు నేను రాజుగారికి ప్రతి విషయంలోనే
తోడుగా ఉంటాను మన మంత్రి సత్యన రాజు గారు. రాజు గారు నేను దర్దాపు 30 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, 30 ఇయర్స్ నుంచి. కానీ ఆయన ప్రతి విషయంలోని, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోని, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి భోజనం కార్యక్రమాలు, పిల్లలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, ఆ పిల్లలకు భోజనాలు, లేకపోతే గోశాలకు వెళ్ళి గడ్డి, ఇలాంటి కార్యక్రమాలు, మళ్ళీ రోడ్డు మీద గోదావరి గట్టు దగ్గర ఏమో సాధువులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకు భోజనాలు అప్పుడప్పుడు వెళ్ళి ఒక 50 బొట్టలు ఇచ్చి వీళ్ళు ఇచ్చారా అంటాడు. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ నేను చూస్తూ ఉంటాను. ఈ కార్యక్రమాలు ఏంటి, ఆడి రియల్ ఎస్టేట్ వర్క్ మొత్తం అంతా కూడా అన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. మొత్తం అంతా కూడా ఆడి వర్క్స్ అన్నీ కూడా మ్యాక్సిమం. అందులో ఈ కరోనా గురించి ఆడు బయటకు రాలేకపోతున్నాడు. నిజంగా అయితే ఆడు వస్తే కనుక పై పైన చూసుకుంటూ వెళ్ళిపోతుండిపోడు. ఈ కరోనా టైంలో మొత్తానికి బయట రావడం మానేశాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలాంటి కార్యక్రమం అది కూడా 2000 చేసి చేయించే దగ్గర ఉండి అని చెప్పేసి చెప్పాడు. నాన్నబాబు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు ఇవ్వాలి చూసాడు. నాన్నబాబు కూడా చాలా ఆనందపడుతుంది, అలా ఇదిగా వడ్డేస్తున్నాడు అక్కడ. వాళ్ళ అమ్మగారు కానీ, నాన్నబాబు వాళ్ళ అమ్మగారు కానీ, ఆయన కానీ చాలా ఆనందపడ్డారు. ఆ ఫ్రూట్స్ అవి పంచుకుంటే వాళ్ళందరూ చూసి వాళ్ళందరికీ ఒక రకంగా అది డైరెక్ట్ లైవ్లోకి వస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ అదంతా. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా ఇంకా ఎన్నెన్నో చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బోర్డులు ఉన్నాయి ఇలాంటి రాజమండ్రి చుట్టుపక్కల కూడా. మేము అయితే మ్యాక్సిమం రాజుగారు అయితే చాలా వరకు చేశారు, చాలామందికి చేశారు. ఏంటి ఆ ఇందులోని వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా బాగాలేదంటే ముందుండేది రాజుగారే వెళ్ళి గమ్మనాయడికి ఏమైనా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్కి ఇంటికి ఫ్రూట్స్ పంపించడం. ఇప్పుడు నేను ఉన్నానంటే మా మదర్ గారికి ఎవరికైనా ఇంట్లో బాగాలేదని గమ్మున ఫ్రూట్స్ వాటి రాకపోయినా ఎవరే పాలన తోటాలకు బాగాలేదనంట. ఆడికి ఫోన్ చేసి ఏంట్రా నువ్వు ఏం తింటావురా ఏంట్రా చికెన్. రాజుగారు వాళ్ళు మిసెస్ చాలా బాగుంటారు వంటలో. కర్రీస్ అన్నీ కూడా సప్లైది కూడా నేనే, ప్రతి విషయంలోనే చాలా ఇదిగా ఉంటాను అనదంట. అలా అంటే ప్రతి కార్యక్రమం కూడా మా హర్ష అంకుల్ చూసుకుంటారు ప్రతి నెల కూడాను. లైక్ ఏంటంటే కూడా మేము మాకు కుదరపోయినా, మా బిజీ టైంలో ఉన్నా, మా డాడీ బిజినెస్ టైంలో ఉన్నా కూడా అన్ని హర్ష అంకులే దగ్గరుండి ప్రతి ఇది కూడా చూసుకుంటారు. సో యూట్యూబ్లో యూట్యూబ్కి దీనికి సంబంధం లేదు కాబట్టి, ఇది పర్సనల్గా మాకు నచ్చి మేము చేస్తుంది కాబట్టి యూట్యూబ్కి దీనికి సంబంధం లేదు కాబట్టి, సో అందుకనే మేము పెట్టడం అయితే చేయలేదు. మనకి లిజియాన్ అండ్ ప్రిన్సెస్ కూడా మేము కూడా దీంట్లో భాగస్వాములు అవుతామని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి దీని ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. అందుకనే మెయిన్ వీడియో పెట్టడానికి కారణం కూడా అదే. తర్వాత మొన్న రాయల్ పసల్ గురించి అప్పుడు కూడా మీరు ఏమేమి చేయరా అని చెప్పి వాళ్ళందరికీ తెలియదు కదా. అండ్ మీలో చాలామంది ఏంటంటే అన్న నువ్వు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా ఒక మెసేజ్ ఫుల్ లాగా ఉంటుంది, ఒక్కటైనా తీసి పెట్టన్న అని చెప్పేసి అన్నారు బ్లాగ్. సో అందుకనే ఈ వ్లాగ్ అయితే తీసి పెడుతున్నాను అనమాట. సో హ్యాపీ బ్రో మీరు వ్లాగ్ తీయమన్నారు. సో నేను కూడా దగ్గర నుండి చూడడానికి అయితే నాకు అవకాశం అయితే దొరికింది. అప్పుడు రాజన్నప్పుడు అయితే వచ్చాను నేనైతే మటుకు వృద్ధాశ్రమంకి, అది వేరే ఆశ్రమం. సో ఇప్పుడు ఇలా ఇవాళ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కనుక్కుని నెక్స్ట్ టైం మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాం. అలా మళ్ళీ ఇంకో ప్లేస్కి మనకి సాధ్యమైనంత వరకు అంతలో మనకు శక్తివంత మొత్తం అంతా కూడా మనం చేయలేం. మనకు ఉన్న దాంట్లో మనకున్న స్టామినాలో శక్తిలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి చాలా మంది ఉన్నారు అమ్మా, అసలు చాలా మంది ఉన్నారు అసలు. సేవ అద్భుతం. ఏంటంటే మనం వండించి తెచ్చి పెట్టడం, వాళ్ళకి అన్నిటికీ సర్వ్ చేయటం, అవన్నీ కూడా చాలా సేవ అయితే చాలా అద్భుతం. ఈ గౌతమి జీవకరణ సంఘం వాళ్ళది మనం చేసి పెట్టి దానికన్నా వాళ్ళకి దగ్గరుండి చూసుకోవటం మనం అంటే ఈరోజు వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాం దాని గురించి అంటే ఆ సేవ అయితే చాలా అద్భుతం. వాళ్ళకి తలవంచి నమస్కారం చేయాలి అసలు. సో అలా ఇవాళ ఇప్పుడు ఎలా ఇక్కడికి వచ్చామంటే ఇంకో నెలలో ఇంకో దగ్గరికి అలా అలా అలా. సో అది గైస్, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో అంతకుమించి ఎక్కువ కవర్ చేయడం బాగోదు. అండ్ కాసేపు స్పెండ్ చేసి మనం అయితే వెళ్ళిపోతాం. కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళందరితో మాట్లాడి సో బయలుదేరడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ బైస్. ప్లేస్ కూడా చాలా బాగుంది అప్ప, నిజంగా చాలా బ్లాగ్స్ ఉన్నాయి, నిజంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ నిజంగా. అండ్ సో హ్యాపీ బ్రో. అండ్ ఇక్కడ చాలామంది చాలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కూడా నీట్గా కంప్లీట్గా ఆర్గనైజ్ చేస్తారు బ్రో నిజంగా. లైక్ నడలేని వాళ్ళకి ఒకలాగా, నడిచిగా నడవగలిగే వాళ్ళు ఒకలాగా అలా పెట్టారు. నిజంగా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బత్తాకాయ తిన్నారా, తింటారా? వెళ్తాం, బయలుదేరదామమ్మా. అమ్మా చాలాసేపు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం అనమాట. హెల్ప్ చేయడంలో ఉన్న ఆనందం ఎంత ఎంత కాదు. ఓకే గాయ్స్, అయితే మరి మనం బయలుదేరదాం. సో గాయ్స్ సక్సెస్ఫుల్ అయితే మన కార్యక్రమం అయితే ముగించుకున్నాం. సో థ్యాంక్ యూ, నేను ఒక్కరికైతే థ్యాంక్ యూ చెప్పాలి.
లీజన్ ప్రింటర్స్ గేమింగ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే కార్యక్రమంలో మీరు కూడా ఇవాళ పాల్పంచుకున్నారు, లైక్ భాగంగా మీరు కూడా వచ్చి సపోర్ట్ ఇచ్చారు. సో మీ యొక్క ఈ సాయాన్ని అయితే కనుక వీడియోలో చూసారు కదా, వాళ్ళు చాలామంది మర్చిపోరు వాళ్ళు. నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నిజంగా. లీజన్ మీరు ఇక్కడ ఉండుంటే బాగున్నాను, ఈ సాయం చేసినప్పుడు మీరు ఇక్కడ ఉండుంటే బాగున్నా, బట్ కరోనా వల్ల మీరు ఇక్కడ లేరు అన్ఫార్చునేట్లీ. బట్ ఇండియా మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ చూస్తుంటే కనుక. అండ్ చలో గైస్, అండ్ ఇల్ టేక్ కేర్, దిస్ యువర్ బాయ్ సారావైటి, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. కీ స్మైలింగ్ అండి, గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపు ఎవడో లేడు బ్రో.